పాటకేం లోటు లేదు, ఇంకా పార్టీ రాలేదు, ఇటు పాట ఒకటి. ఓ పార్టీ వస్తుంది, ఇక్కడికే వస్తుందా? ఇక్కడికే వస్తుంది, జాలి జాలి. గురు గురు, మిమ్మల్ని వెతుకుంటూ ఎవరు నలుగురు వస్తున్నారు గురు, కాస్త టీచర్ కూర్చోండి గురు, త్వరగా చెప్తామండి. అంతా నేనే చెప్పాలి, రండి. స్వామి ఉన్నాడా? ఉన్నారు, రండి. సోమలుడు రండి, ఒక్కరు వస్తేనే ఆనందం, ఇంత మంది వచ్చారు పరమానందం. గురు గారు కళ్ళు తెరవండి. ఇప్పుడు గురు కళ్ళు తెరుస్తారు, రండి రండి. ఈ రోజు కన్ఫామ్ముఖి ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు చూడు. రండి, వచ్చి ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చోండి. ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరికీ దెయ్యాల చక్రవర్తి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కరెక్ట్ గానే కదా చెప్పాను? నేను మీకు ఎలా తెలుసయ్యా? ఫేస్బుక్ లో చూసాను స్వామి. ఫేస్బుక్ లోనా? నా ఫేస్ కి ఒక లైక్ ఇచ్చారా? ఎక్కడ స్వామి, ఉన్న సమస్యలతో ఆ సంగతి మర్చిపోయాను. అనుకున్నానులే, 237 మందే నా ఫేస్ కి లైక్ ఇచ్చారు. మర్చిపోకుండా మీరు కూడా లైక్ చేయండి. తమ్ముళ్ళరా, నిన్న ఒక ఫోటో అప్లోడ్ చేశాను, 7 లైక్స్, కొమ్మేశారు కదా. 7 లైక్లే వచ్చాయి, దానికి ఎందుకు ఇలా పొంగిపోయి చచ్చిపోతున్నాడు స్వామి? సమస్యకు వద్దామా? సమస్యని మనం వెతుక్కుంటూ వెళ్ళామయ్యా, సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ సమస్య అంటూ వివరంగా రాయండి అయ్యా. సమస్యలకి ఒక పేపర్ సరిపోతుందా? అల్లుడు, సమస్యల్ని చాలా వివరంగా రాయి, ఎందుకంటే స్వామిజీ చాలా పవర్ఫుల్. వీళ్ళు రాయడం చూస్తుంటే విషయం చాలా పెద్దది అనుకుంటాను. పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి లాగేయాలయ్యా. అన్ని రాశారు అయ్యా, మీరు ఏమేమి అడిగారో అన్ని వివరంగా రాశాం, తీసుకోండి. చదవండి. మన సమస్యలన్నీ ఇప్పుడు చదువుతాడు. ఏంటయ్యా, మీ సమస్యను చూస్తుంటే చిక్కుముడి విప్పలేని సమస్యలా ఉంది. అయినా ఇలాంటి సమస్యను డీల్ చేయడం నాకు చాలా ఈజీ. మన దగ్గర కాంచనా దెయ్యం, ముని దెయ్యం, అంతఃపురంలో హన్సికా దెయ్యం, ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా దెయ్యం కూడా మన దగ్గరే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒక దెయ్యం పాట పాడద్దా? ఏం పాట? ఆ దెయ్యం కూడా మార్కెట్ లేక మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చిన 2 దెయ్యాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏ దెయ్యం కావాలో చెప్పండి, మీతో పాటు పంపించేస్తాం. ఏడు దెయ్యాలు కావాలా? సూపర్ ఐడియా. మొత్తం దెయ్యాలని అడుగుతున్నారే. చిన్న పిల్లలు ఆగిపడుతున్నారు. దెయ్యాలన్నింటిని ప్యాకేజీలు పంపించి ఓ పెద్ద మొత్తం కొట్టేయండి గురు. 4 రోజుల పాటు మటన్ బిర్యానీ తినొచ్చు గురు. అంటే 7 దెయ్యాలు కావాలంటే కొద్దిగా ఖర్చు అవుతుందిగా. డబ్బు గురించి కంగారు పడకండి, మీరు అడిగిన దానికంటే మేము ఎక్కువే ఇస్తాం. అయితే సరేనమ్మా, ఇలా చూడండి, మీ ఫోన్ నంబర్ ని, మీ అడ్రస్ ని మా వాడి దగ్గర ఇచ్చాలండి. ఇప్పుడు దెయ్యాలన్నీ కొత్తగా రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకి వెళ్ళాయి. వచ్చిన వెంటనే వాటికి టిఫిన్ పెట్టి మీరిచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి ఆ అడ్రస్ కి నేను వాటిని తీసుకొచ్చేస్తాను. సెలవు తీసుకుంటాం స్వామి. ఒక్క నిమిషం. జై జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర, జై మండేశ్వర. మానవుడే మాట్లాడు. టవర్ దొరకట్లేదు, పెట్టేకు. హలో హలో హలో, పెద్ద కస్టమర్ దొరకట్లేదు. ఫ్లైట్ లో వెళ్తున్నారు, కనబడుతున్నారు, కనబడుతున్నారు. నేను కనబడుతున్నాను మీకు. ఏంటి గుండా? అరే మీరొకరండి, కొత్తగా వచ్చిన హెయిర్ ఆయిల్ రాశాను, 2 నెలల్లో ములుసుతున్నారు, 2 నెలల్లో మొత్తం ఊడిపోయిందండి. దయచేసి మీరు మాత్రం వాడకండి. సరే, అది వదిలేను కానీ మీరు మీ ఫ్లైట్ ని మన ఏరియాలో పార్క్ చేయండి. మా అసిస్టెంట్ తో మిమ్మల్ని పికప్ చేసుకోమంటాను, సరేనా?